ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే, ఒక కాంగ్రెస్ని భూస్థాపితం చేయడం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ అని మన అందరికీ తెలుసు. అటువంటి పార్టీని ఈరోజు కాంగ్రెస్ పాదాల దగ్గర పెట్టడం జరిగింది. ఎలా అనంటే, మొన్న జరిగిన డిప్యూటీ చైర్మన్ పోటీలోని డైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్ట్ చేయమని చెప్పి కాంగ్రెస్ తరపున ఉండి కాంగ్రెస్కి ఓటు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు చూశారంటే కర్ణాటక ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తూ బీజేపీని ఓడించాలి, కాంగ్రెస్ని గెలిపించాలి అని రాహుల్ గాంధీతో చేతులు కలపడం మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానీ ఫాలోవర్స్ కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ ఫాలోవర్స్ కానీ, అలాగే క్యాడర్ కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగుదేశ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎలా ఇష్టపడతారనేది మనం చూసాం. అంటే అందులో మీరు చూడవలసింది 90% మనము కాంగ్రెస్ వ్యతిరేకులు ఉన్నారు అక్కడ. వారందరూ కూడా ఈరోజు ఎంత బాధకి గురయ్యారు, క్షోభకి గురయ్యారనేది మనందరం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే, ఎవరినైతే వద్దనుకొని తెలుగుదేశానికి ఓట్లు వేసి గెలిపించి ఒక కుర్చీలో కూర్చోబెట్టామో, అటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా చాలా 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 త్వరగా మీరందరూ ఈరోజు ఏదైతే నేను మాట్లాడుతున్నానో అది త్వరలో మీరందరూ వినబోతున్నారు. ఎంతోమంది మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావడం జరుగుతుంది త్వరలో. ఇది కేంద్రంలో ఉన్న ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక గొప్ప ఇన్ఫర్మేషన్. ఎందుకు అనంటే, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యి తెలుగుదేశం పార్టీని కబ్జా చేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి అదే కాంగ్రెస్లో కలుపుతున్నారు అనంటే, ఎవరు కూడా జీర్ణించుకునే శక్తి ఎవరికి కూడా లేదు. ఇది త్వరలో జరగబోతుంది, మనం వినబోతున్నాము. అలాగే మీరు చూశారంటే, రెండు కళ్ళ సిద్ధాంతంతో ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలి అన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అన్నప్పుడు విడగొట్టడానికి వీల్లేదు, నాకు రెండు కళ్ళు కావాలి, రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి వెనక దోవన దొడ్డి దోవన వెళ్ళి విడగొట్టడానికి, రాష్ట్రాన్ని విడగొట్టడానికి లెటర్ ఇచ్చిన ఘనత అటు చంద్రబాబు నాయుడు గారిది, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి గారిది. వీరిద్దరూ ఆ రోజు కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టడానికి సహాయపడ్డారు. ఈరోజు మళ్ళీ వాళ్ళిద్దరూ కుమ్మక్కై కొత్త డైలాగ్స్తోని ప్రజల ముందుకి రావాలి అని అనుకుంటున్నారు. అది ఏమిటి అని అంటే, ఓకే, టీడీపీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలంగాణలో భూస్థాపితం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని మనం తెలుసుకోవాలి. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉండవలసిన ఒక తరుణంలోని అసలు ఇక్కడ ఒక 30-40 కోట్లు సెక్రటరేట్లో ఖర్చు పెట్టించి రాత్రికి రాత్రి మీరు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నోటుకి మీరే గనక నీతివంతులైతే ఓటుకి నోటు కేసు ఎందుకు ధైర్యంగా ఎదుర్కోలేకపోయారు? ఇక్కడి నుంచి అర్జెంటుగా మీరు అక్కడికి వెళ్ళి టెంపరీ రేక్ షెడ్యూల్లో ఉండవలసిన అవసరం మీకేమొచ్చింది? ఇంకోటి, ఇక్కడ ఇదే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచి మీరు ఆంధ్ర రాష్ట్రానికి పారిపోయే పరిస్థితి వచ్చింది. మీకు ఎందుకు వచ్చింది? మీరు చేసే తప్పిదాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు అంటున్నారు, నేను నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మోడీ కంటే నేను సీనియర్ని, మోడీ కంటే నాకు రాజకీయ
ఇది ఎక్కువ ఉంది, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అన్నారు. కానీ మీరు మర్చిపోతున్నారు, ఒక ముఖ్యమంత్రి నుంచి ఆయన ఒక ప్రధానమంత్రికి ఎదిగారు. కానీ మీరు 23 జిల్లాల నుంచి 13 జిల్లాలకే మీరు పరిమితమయ్యారు. దయచేసి మరొక్కసారి చెప్తున్నాను, 23 జిల్లాల నుంచి మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు అపర చాణిక్య అని మీరు పేరు పెట్టుకొని మీరు చేసింది 23 జిల్లాల నుంచి 13 జిల్లాలకి మీరు పరిమితమయ్యారు. అంటే మీరు డిటోరియేటింగ్, అంటే గోయింగ్ డౌన్వర్డ్స్, డౌన్ ఫాల్లో మీరు ఉన్నారు. రేపు 2019కి ఈ 13 జిల్లాలు కూడా, ప్రజలందరూ కూడా అక్కడి నుంచి కూడా మీకు తరిమి కొట్టే పరిస్థితి మీకు వస్తుంది. ఇంకొకటి, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ మీడియాలో కూర్చొని పంచాంగాలు చెప్తున్నారు. ఏమని, మనము ఒక ఉగాదికి పంచాంగం వింటాము. మీ రోజు చెప్పే మీ పంచాంగాలు ప్రజలు విని విని విసిగెత్తిపోయి ఉన్నారు. మీ పంచాంగాలు ఎవరికి అవసరం లేదు. ఏపీలో మళ్ళీ మేమే వస్తాము, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు, సెంట్రల్లో మోడీ గారు రానే రారు. ఎవరికండి మీ పంచాంగం కావాలి? ఎవరు వినాలి మీ పంచాంగాన్ని? ముందు మీరు చూసుకోవాల్సినది నేషనల్ పార్టీ, గుర్తుపెట్టుకోండి, ఇది నేషనల్ పార్టీ. మీరు ఆ 13 జిల్లాల్లో ఉండి పక్కనే ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే పరిస్థితి లేదు, మీకు జనసేనని ఎదుర్కొనే పరిస్థితి లేదు. మీరు భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు పడుతున్నారంటే, ఆయన మోడీ గారి ఒక డెవలప్మెంట్ కానీ, ఆయన ప్రజల్లో ఉన్న ఉన్నత స్థానాన్ని కానీ, ఆయన పెట్టిన పథకాలు ప్రజల్లోకి సామాన్యుడు కూడా వెళ్ళడం కానీ మీరు జీర్ణించుకోలేకే మీడియాలో కూర్చొని తప్పుడు కూతలు కూస్తున్నారు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, 10 సంవత్సరాలు ఆయన ఆపోజిషన్లో ఉండి ఈరోజు రూలింగ్లో ఉన్నా కూడా ఆపోజిషన్ ఒక లీడర్ ఎలా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తున్నారు. ప్రజల సొమ్ముని దారాదత్తం చేసి మీరు ఇన్ని రోజు మీరు మీటింగులు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా పాలనని గాడికి వదిలేసి ఎవరు పాలన చూసుకుంటున్నారు? ఈరోజు మీరు చూసారంటే అత్యాచారాలు కానీ, ఉమెన్ ట్రాఫికింగ్ కానీ, మర్డర్స్ కానీ, భూ కబ్జాలు కానీ, చందన ఎర్ర చందన ఇది కానీ, మీరందరు ఇతర రాష్ట్రాలకి తరలించడం కానీ, ఇసుక మాఫియా కానీ, ఒక్కొక్కటి మీరు చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే సవాలక్ష ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ 13 చిన్న రాష్ట్రం, 13 జిల్లాల్లో మీరు పెట్టుకొని 24 గంటలు మీరు మీటింగులు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళని ప్రతి జిల్లాల నుంచి మీరు తెప్పించుకొని అక్కడ కూర్చోబెట్టుకుంటే, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి మంచి మంత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే వాళ్ళు అక్కడ ఎలా రూల్ చేస్తారు, ఎలా పాలన చేస్తారు? అంటే మొత్తం గాడికి వదిలేసి పాలనంతా అస్తవ్యస్తం చేసేసి మీరు ఎలా డబ్బులు దండుకోవాలి? ఇంకొకటి ఏంటంటే, మా పర్సనల్ డిపాజిట్లో ఉన్న డబ్బు మీరు ఎలా తెలంగాణకి రేపు ఎలక్షన్కి డైవర్ట్ చేయాలని ఎందుకు చూస్తున్నారు? తెలంగాణ ఎలక్షన్స్కి అంత ఖర్చు పెట్టే అంత డబ్బు మీకు ఎక్కడిది? ఎలా మీరు కాంగ్రెస్కి ఫండింగ్ మేమిస్తాము, 5 MP సీట్లు, 25 MLA సీట్లు కావాలని మీరు రాహుల్ గాంధీ గారిని అడగలేదా? ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదా? మాకుంది ఈ ఇన్ఫర్మేషను. తెలంగాణలో ఫండింగ్ మేము చేస్తాము కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి 5 MP సీట్లు ఇవ్వండి, 25 MLA సీట్లు ఇవ్వండి అని మీరు అడిగింది కరెక్ట్ కాదా? అది త్వరలోనే తెలుస్తుంది. మీకు ఓటుకు నోటు కేసు అయిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాలేదు అని అంటే, ఇంతకంటే ఇంకా మేమేమి చెప్పలేము. డెఫినెట్గా మీరు ఏ కేంద్రం నుంచి ఏ డబ్బు అయితే మీరు పీడీ ద్వారా తీసుకున్నారో తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రానికి మీరు ఖర్చు పెట్టాలే తప్ప, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ని సపోర్ట్ చేయడం కోసం మీరు ఖర్చు పెడతారు అని పడతాము అంటే ఊరుకునేది లేదు, చాలా సీరియస్గా ఉంటుంది. మీరు దీనికి అంతటికి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మీకుంది. డెఫినెట్గా దీన్ని మేము సీరియస్గా తీసుకుంటాం, మీ ముందుకు వస్తాం, ప్రజలకు కూడా మేము తెలియజేస్తాము. అలాగే మీరు చూసారంటే, రేపు మీరు చేసిన ఏదైతే మీరు చేశారో, పోలవరం కానీ లేదా ఇంకొకటి కానీ ప్రతి ఒక్కటి కూడా క్యాగ్ గురించి మీరు మాట్లాడారు. ఏమంటున్నారు, మేము నమ్మము, అది కరెక్ట్ కాదంటున్నారు.
నేను తెలుగుదేశం పార్టీలో ఉండి వచ్చిన ఒక వ్యక్తిని నేను. ఆ రోజు ఎర్రమ్మ నాయుడు గారితో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, అతని తనయుడి మీద, మీరు కేసు వేయించలేదా, కింగ్ ఆఫ్ కరప్షన్ అని బుక్ వేయించలేదా, ఆ బుక్స్ మా చేత అందరికీ పంచిపెట్టించలేదా. సో ఆ రోజు క్యాగ్ అనేది కరెక్ట్ మీకు, ఈరోజు మీ మీద ఆరోపణలు వస్తే అది కరెక్ట్ కాదు. కుటుంబరావు గారు చాలా బాగా మాట్లాడతారు, ఆయన పెద్దవారు చాలా చక్కగా. ఎలా ఉంటుందంటే ఎంత బాగా ఆయన అబద్ధాలు మీడియాలో కూర్చొని మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళ నటన అంటారు, వీళ్ళ నటన అంటారు. భారతీయ జనతా పార్టీకి నటించాల్సిన పని లేదు. భారతీయ జనతా పార్టీకి తెలిసిందంతా భారతదేశం, భారతదేశం శ్రేయస్సు, ఆ తర్వాతే పార్టీ. నేషన్ ఈజ్ ఇంపార్టెంట్, సెకండ్ ఈజ్ ద పార్టీ. అసలు పర్సనల్ అనేది ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. వాడు పర్సనల్గా ఎప్పుడు వాళ్ళకేంటి నాకేంటి అనేది నేను ఎక్కడ చూడలేదు, అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఏంటంటే మీడియాలో కూర్చొని మా ఒకళ్ళ మీద కేసులు వేస్తే కరెక్టు, మా మీద కేసులు వస్తే రాంగ్ అనేది పెద్ద పెద్దగా చదువుకున్న వాళ్ళు, మంచి పోస్టులో ఉన్నవాళ్ళు కూడా ఉండడం అనేది, మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే వాళ్ళు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని సెంట్రల్ కాంగ్రెస్నిను వైఎస్ వైకాపా అని మా చేత మాట్లాడిపించారు. మరి ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అది తల్లి కాంగ్రెస్ ఇది పిల్ల కాంగ్రెస్ అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక దత్తపుత్రుడయ్యాడు డెఫినెట్గా. సో ఏపీలో జరుగుతున్నది తెలుగు కాంగ్రెస్ పాలన జరుగుతుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా తెలుగు కాంగ్రెస్ అనేది ఒక, అది తెలుగుదేశమును కాంగ్రెస్ రెండు కలిసి జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ దత్తపుత్రుడు ఎంత అన్యాయంగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది డెఫినెట్గా అండి, డోర్ టు డోర్, 13 జిల్లాల్లోని డోర్ టు డోర్ మేము తీసుకువెళతాము. ప్రజల్ని ఆ రోజు విభజన చేయించి వెనకాల సంతకాలు పెట్టి కాంగ్రెస్ని దోషిగా నిలబెట్టి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్తోని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఆ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని 4 సంవత్సరాలు బీజేపీతో ఉండి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఎలక్షన్ ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం చెల్లదండి. ఎందుకు అని అంటే ఆ రోజు ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజే ముద్దు అని చెప్పింది మనం అందరం విన్నాం. సెంట్రల్లో మీరు ఢిల్లీకి వెళ్ళి మీడియాలు స్క్రీన్ మీద వేసి మీరు చూపించడం కాదండి, మీరు ఎన్ని పథకాలు అనౌన్స్ చేశారు, ఎన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళారు, మేము డోర్ టు డోర్ అవి స్క్రీన్ మీద వేసి మేము తీసుకువెళతాము ప్రజలకి. మీరు ఏంటి, మీరు ఆంధ్ర ప్రజల్ని ఎంత, వాళ్ళు నమ్మి మీకు ఓటు వేసినందుకు మీరు ఎంత మోసం చేశారు అనేది తప్పకుండా మేము తీసుకువెళతాము. ఈరోజు నేను మీడియా ముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరికైనా అంటున్నారయ్యా మీకు దమ్ముందా ధైర్యం ఉందా, ఇవి వద్దండి. మీడియాలో ఎంతసేపు 5 నిమిషాలు ఇవన్నీ దమ్ములు ధైర్యాలు మనం మాట్లాడద్దు. ప్రజలు మనల్ని నమ్మి ఓటు వేశారు, అటువంటి ప్రజలకి మీరు ఎంత అన్యాయం చేశారు అనేది ఆ ప్రజలే మీకు ఏం చేయాలో. ఆల్రెడీ మీకు తెలంగాణలో దుకాణం బంద్ చేశారు, దుకాణం తీసేశారు, దుకాణం మూశారు, మొత్తం అందరినీ నట్టేట ముంచారు. కొంతమందిని ఏం చేశారు, చాలా మీరు మాత్రం తెలివిగా, ఎస్ యు హ్యావ్ ఎ విజన్, నేను నమ్ముతాను. ఏంటి తెలుసా విజన్? మళ్ళీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్లో కలుపుతానని మీకు విజన్ ముందే ఉండి రేవంత్ రెడ్డిని మీరు కాంగ్రెస్లో చేర్పించారు. అంటే మీ విజను ఒక క్రిమినల్ విజన్ అన్నమాట, క్రూక్ విజన్ అన్నమాట. సో ఈ ఈ క్రిమినల్ విజను అది మంచికి పనిచేస్తే కనుక బాగుంటుంది, కానీ మీరు అది మంచికి వాడకుండా ముందు చూపుతో మీరు రేవంత్ రెడ్డిని, తర్వాత ఇతర తెలుగుదేశం పార్టీ లీడర్ని చక్కగా కాంగ్రెస్కి అప్పచెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీని మీరు కాంగ్రెస్లో విలీనం చేయడానికి తయారుగా ఉన్నారు అని అంటే త్వరలో మీ నాయకులు, మీ క్యాడరు,
మీ ప్రజలు ఎవరైతే మీరు అనుకుంటున్నారో నేను తప్ప ఇంకెవరు లేదండి, వాళ్ళందరి దగ్గర నుంచి మీకు ఎదురు దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తెలంగాణలో మీరు రాత్రికి రాత్రి మూటముళ్ళ సర్దుకున్న దానికంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు దీన్ని మీరు రెడీగా ఉండండి. కాబట్టి ఎవరు కూడా ఏదైనా మోడీ గారి గురించి మీడియాలో మాట్లాడాలి అనుకున్నప్పుడు, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని మీరు పర్సనల్గా వెళ్ళకండి. ఏంటండి ఆ కుటుంబరావు గారు ఏం మాట్లాడుతున్నారు, బుడబొక్కలోడా అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇలాంటివన్నీ నేర్పిస్తున్నారా? కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన ఆ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వెనకాల చెప్పులతో కొట్టించి మళ్ళీ ఇలాంటి పర్సనల్ ఇదంతా ఇలాగంటి చేస్తే ఉపేక్షించేది లేదు అంటారు. రాజేంద్ర ప్రసాద్తోనేమో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్తో ఇండస్ట్రీ మొత్తం అందరినీ కూడా నోటుకొచ్చినట్టు తిట్టించి మళ్ళీ వెనకాల నుంచి ఇలాంటి మాటలు మాట్లాడద్దు అంటారు. అంటే ఏంటండి మీరు గిల్లి మళ్ళీ జోలపాడడం అంటే ఏంటి? ఎవ్వరూ ఇది 1985-83 కాదు, ఇప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు, చాలా తెలివిగా ఉన్నారు. మీరు ఏది పడితే అది మాట్లాడితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. డెఫినెట్గా మీకు ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. డెఫినెట్గా మీరు కూడా రెడీగా ఉండండి. ఎస్, రైల్వే జోన్ డెఫినెట్గా వస్తుందండి. ఆల్రెడీ అది మొన్న మనకి సెంట్రల్లో కూడా చెప్పడం జరిగింది. రైల్వే జోన్ అనేది డెఫినెట్గా అది అంటే ఆన్ ద టేబుల్ అనేది మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా రైల్వే జోన్ వస్తుంది. అలాగే కడప స్టీల్ ప్లాంటు ఎందుకు నాకు పొలిటికల్గా అప్పుడప్పుడు తమాషాగా అనిపిస్తుంది ఏంటి అని అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ రావాలి అని అంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు లేచి అది ఒక అరణ్యము, పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, ఏనుగులు వస్తాయి, అది అలాంటి చోట్ల స్టీల్ ప్లాంట్ ఏంటి అని ఆ రోజు అడ్డుకట్ట వేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిరాహార దీక్ష, ఆమర నిరాహార దీక్ష, లేకపోతే స్టీల్ ప్లాంట్ రాకపోతే మేము ఒప్పుకునేది లేదు అని అంటే, మనిషి ఒక పవర్ కోసం ఎన్ని నాలుకలు ఉంటాయి అనేది మనం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసే నేర్చుకోవాలి. ఓ ఇన్ని నాలుకలు ఉంటాయి, ఇన్ని రకాలుగా మనిషి మాట్లాడతారు అని. అదే టైంలో అండి మీరు రైల్వే జోన్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. దేవగౌడ గారు సెంట్రల్లో ఉన్నారు, ఈయన సీఎంగా ఉన్నారు. ఆ టైంలో ఎందుకండి రైల్వే జోన్ మీకు గుర్తు రాలేదు? ఈరోజు ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకు చేయించుకోలేదు? అలాగే 4 ఇయర్స్ నుంచి భారతీయ జనతా పార్టీ సెంట్రల్తో మీరున్నారు. అది మీరు ఫస్ట్ మీతో మేము కోలిషన్ అవ్వాలంటే ఇవి మా కండిషన్స్ అని ఆ రోజు ఎందుకు పెట్టలేదు? ఏంటంటే అక్కడ ఫోకస్ వీళ్ళకి వచ్చింది లేదు, ఫాస్ట్గా మనం దీనికి దానికి అని చెప్పేసి మన ఫండ్స్ ముందు తీసేసుకోవాలి, మన 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాము, మనం మొత్తం డబ్బులంతా క్యాష్ చేసేసుకోవాలి, మొత్తం అమౌంట్ అంతా దానికాలని తీసేసుకోవాలి, ఎన్ని వేల కోట్లు మనం ఒక పక్కన ముందు దాచేసుకొని ఆ తర్వాత ఎలక్షన్ వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ నుంచి వీళ్ళని కొనాలంటే ఒకళ్ళకి 30 కోట్లు ఇవ్వాలి, లేదా 20 కోట్లు ఇవ్వాలి, ఇంకోటి నుంచి అంటే 10 కోట్లకు కొనాలి, లేదా మనకి ఇంకోటి కావాలంటే ఇంకోటి కొనాలి అనేది ముందు ఆ ఫోకస్ ఏం చేశారంటే ఎంత దాచిపెట్టుకుందాము, ఎంత కేంద్రం నుంచి తీసుకుని దాచిపెట్టుకుందాము అంతే తప్ప ఆ డబ్బు ప్రజలకి ఎలా వినియోగించాలి, ఏం వినియోగించారు అనేది లేదు. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ పథకాలన్నీ కూడా మీరు చూశారు అని అంటే అసలు ఎలాగండి ముఖ్యమంత్రి పేరు పెడతారు సెంట్రల్ పథకాలకి? ఎక్కడైనా న్యాయం ఉందా? సొమ్ము ఒకటిది, సోక్ ఒకటిది. సొమ్మేమో సెంట్రల్ది, సోకేమో చంద్రబాబు నాయుడుది. ఏంటది మీరు సెంట్రల్ కొన్ని పథకాలు ఇచ్చారు, ఇన్ని పథకాలు సెంట్రల్ ఇచ్చినప్పుడు అవన్నీ మీరు ఎట్లా మీ పేరు పెట్టుకుంటారు? ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది ఉంది, అలాగే మీరు చూస్తే నవనిర్మాణ దీక్ష అని ఒక కుంభకోణం పెట్టారు, నీరు చెట్టు ఒక కుంభకోణం,
జ్ఞానవేరి అది ఒక కుంభకోణం. అన్న క్యాంటీన్ అయిపోయింది, ఎంతమంది బీద ప్రజలకి భోజనం వస్తోంది, ఎంతమంది బీద ప్రజలు తినగలుగుతున్నారు, ఎంతమంది కార్మికులు తింటున్నారు, దాంట్లో మనం చూసాము ఎంత కుమ్ములాట జరిగిందనేది మనం చూసాము. అలాగే చూస్తే ముఖ్యమంత్రి యువనేస్తాను ఒక కుంభకోణం, గ్రామదర్శిని అనేది ఒక కుంభకోణం. ఇలాగ మీరు ఒక్కొక్కటి అనుకుంటున్నారండి వదిలేస్తామో అని, వదలమండి. డెఫినెట్గా మీరు ఎలా గొంతెత్తి మాట్లాడుతున్నారో, మేమేమి మీడియాలో కూర్చొని అరవడమో చేయడమో కాదు, వ్యక్తిగతం అనేది లేదు. ఎస్, డెఫినెట్గా కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రజల డబ్బు, ప్రజలకి మనం వినియోగించాలి. అది కనుక రాంగ్ రూట్లో కనుక వెళితే అది ఉపేక్షించలేదు, తప్పకుండా దాని గురించి మేము గొంతు ఎత్తుతాము. గొంతు ఎత్తడమే కాదండి, గొంతు ఇవ్వడమే కాదండి, దాని మీద మేము ఇంక్వైరీ కూడా పెడతాము. ప్రతి రూపాయికి తెలుగుదేశం పార్టీ, ఏపీ ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, చెప్పాల్సిన అవసరం ఎంతైనా. నేను మాట్లాడింది వ్యక్తిగతం కాదండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళొచ్చు, టీడీపీ మొత్తం తెలంగాణలో మనం చూసాము. తెలంగాణలో రమణ గారు తప్ప మొత్తం మనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు టీఆర్ఎస్లోకి ఎంతమంది వెళ్ళారు, టీఆర్ఎస్లోకి వెళ్ళింది స్వచ్ఛందంగా వెళ్ళారు, కాంగ్రెస్లోకి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. నేను అనేది తెలుగుదేశం ఒక పార్టీని ఒకరి కాదు. ఇప్పుడు పీఆర్పీ పుట్టిందండి, పీఆర్పీ పుట్టి కాంగ్రెస్లో విలీనం అయ్యిందా లేదా? బట్ పీఆర్పీ తెలుగుదేశం నో కంపారిజన్. తెలుగుదేశం పుట్టింది ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఒక ఎథిక్స్తో ఒక మోరల్తో ఆ పార్టీని స్థాపించారు. అది ఎలా స్థాపించారు? ఏదో ఒక పార్టీని ఒక జనసేనో ఒక వైఎస్ఆర్సీపీనో అలా స్థాపించలేదు, ఒక కాంగ్రెస్కి ఎగెయిన్స్ట్గా స్థాపించారు. అటువంటి ఒక పార్టీని ఎలా మీరు మళ్ళీ కాంగ్రెస్తో విలీనం చేస్తారు, ఎలా మళ్ళీ మీరు కాంగ్రెస్తో చేతులు కలుపుతారు, మీరు అది నేను అడుగుతున్నానండి. నేను అడిగేది అదొక్కటే, వ్యక్తులు వేరు, పార్టీని విలీనం చేయకూడదు కదా. ఎలా మీరు పార్టీని ఒక కాంగ్రెస్లో మీరు కాంగ్రెస్కి ఎలా సపోర్ట్ చేస్తారు? ఇండివిజువల్ నేను మాట్లాడట్లేదండి, పార్టీ నేను ఇండివిజువల్గా ఎవరైనా లేదండి. ఇండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారా లేదా టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్తారు, అదే వ్యక్తులు వెళ్ళడం వేరండి. పార్టీనే పెడుతున్నారు, పార్టీని తీసుకెళ్ళి పణంగా పెడుతున్నారు. పార్టీని ఎందుకు కాంగ్రెస్ పాదాల దగ్గర పెట్టాల్సిన అవసరం ఏంటి? కాంగ్రెస్ కోసం వ్యతిరేకంగా పుట్టిన ఒక పార్టీ కాంగ్రెస్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? క్షోభం నేను మాట్లాడలేదండి, అసలు ఆ వర్డ్ యూజ్ చేయలేదు. నేను అన్నది ఆ పార్టీ పుట్టింది. ఇండివిజువల్గా ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చండి, కానీ ఒక పార్టీని తీసుకొని వెళ్ళి ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం అనేది, పార్టీనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కర్ణాటకలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఏం చెప్పారు? బీజేపీని ఓడించండి, కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి. ఎస్, ఎన్టీఆర్ది ఎందుకు కాదు? ఎన్టీఆర్ గారిని మోసం చేసి తీసుకున్న పార్టీ అనేది అందరికీ తెలుసు. దీంట్లో ఎవ్వరూ ఏమీ ఆక్షేపించాల్సిన ఇది లేదు, ఇందులో ఒక క్వశ్చనే లేదండి. డెఫినెట్గా ఏంటంటే ఇండివిజువల్గా ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళచ్చు, కానీ ఒక పార్టీని ఇంకొక పార్టీ పాదాల దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను మాట్లాడేది ఒకటే, మీరు ఇండివిజువల్ అంటున్నారు, ఇండివిజువల్ కాదు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అధ్యక్షుడు కాబట్టి మేము ఆయన్నే అంటాము. ఎస్, ఈజ్ అ సీఎం ఫ్రమ్ వే? తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ పుట్టింది ఏంటి? మా చేత మాట్లాడిచ్చారు, మా చేత సోనియా గాంధీ బొమ్మని లక్షసార్లు తగలబెట్టిచ్చారు. ఈరోజు అందుకోసమే కదండి ఈరోజు మిమ్మల్ని కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశానికి ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు. అలాంటప్పుడు మీరు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ సోనియా గాంధీకి సపోర్ట్ చేయండి అంటే మీరు దానికి నాకు సమాధానం చెప్పండి, నాకు కాదు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పండి. కాంగ్రెస్ గెలిపించాలి అని అనుకుంటే మేము కాంగ్రెస్ కోట్లేస్తాము. ఈరోజు ఆంధ్రలో కాంగ్రెస్ ఉందా? ఆంధ్రలో కాంగ్రెస్ లేదు. తెలుగుదేశం పార్టీ అని మేము ఓట్లు వేసాము, ఓట్లు వేసి నువ్వు గెలిపించిన తర్వాత నువ్వు వచ్చేసి ఇవాళ కాంగ్రెస్కి నువ్వు సపోర్ట్ చేయను అంటే ఎవరండి? నాకు కాదు సమాధానం చెప్పాల్సింది, మీరు 5 కోట్ల ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. మేము కాంగ్రెస్ వద్దు తరిమి కొట్టే మీకు ఓట్లు వేశాము,
దానికి సమాధానం చెప్పండి. ఈరోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేయాలంటే ఎట్లా అది ఎలాగ మేము తెలుగుదేశం పార్టీకి మళ్ళీ రేపొద్దున మేము ఎన్నుకుంటాము, మేము కాంగ్రెస్నే ఎన్నుకుంటాము, నీకెందుకు ఓట్లు వేయాలి, నువ్వు వెళ్ళి కాంగ్రెస్లో మళ్ళీ విలీనం చేయడానికి నీకు మేము ఇండివిజువల్గా మేము ఎట్లా ఓట్లు వేస్తాము. పాయింట్ ఈజ్ దాట్ మీరు ఆ పాయింట్ని పక్కదారి పట్టించకుండా పాయింట్ మాట్లాడుకోవాలి. మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు తెలంగాణలో లేదు వద్దనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో లేదు ఎందుకు వద్దనుకున్నారు. వద్దనుకొని మీకు ఓడేస్తే లేదు 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 రేపు కాంగ్రెస్ని గెలిపించండి అంటే మా ఇష్టం అండి, మాకు ఇష్టం ఉంటే ఓటేస్తాము, లేకపోతే తెలుగుదేశాన్ని పొమ్మంటాం మేము. ఎస్ వెయిట్ అండ్ సీ, కంగారు ఎందుకు, వెయిట్ చేసి చూద్దాము. వెయిట్ అన్నిటికి ఇప్పుడు ఏంటంటే వి ఆర్ డిచ్డ్ బై ద తెలుగుదేశం పార్టీ, మాకు వెన్నుపోట పడింది తెలుగుదేశం పార్టీ నుంచి. సో మేము కోలుకోవడానికి మాకు టైం పడుతుంది కదా, సో మేము కోలుకుంటున్నాము మెల్లగా. సో మళ్ళీ మేము ప్రజల్లోకి వెళతాము, ప్రజల్లోకి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అనేది. సో కాబట్టి మీరు ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్, ప్రజలు ఒక్కటి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈరోజు మీరు కాంగ్రెస్తో కలవడం, ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ వర్డ్ నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి. ఆఖరిగా నేను ముగించే ముందు కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను. ఎందుకు అనంటే తప్పుడు పనులు చేసే వాళ్ళకి తప్పుడు ఆలోచనలు వస్తాయి అనేది ఒక వినికిడి ఉంది. ఆయన రాహుల్ గాంధీ పక్క నుండి కర్ణాటకలో గెలిపించాలనుకున్నారు ఓటమి, అలాగే డిప్యూటీ చైర్మన్కి ఆయన రాహుల్ గాంధీ పక్క నుండి సలహాలు ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఓడించాలి అనుకున్నారు, అది మాకే గెలిపోయింది. సో ఇలాగే రాహుల్ గాంధీ గారి పక్కనే ఉంటూ తప్పుడు సలహాలు ఇచ్చుకుంటూ మళ్ళీ మా సక్సెస్కి మీరు హెల్ప్ చేయాలి అని చెప్పి ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ చేస్తున్నారు. అలాగే కంటిన్యూ ప్లీజ్, మీరు రాహుల్ గాంధీ గారి పక్కనే ఉండండి, ఆయనతో చేతులు కలపండి, ఆయనకి మీ సలహాలు ఇస్తూనే ఉండండి, అప్పుడు డెఫినెట్గా మోడీ గారే సెంట్రల్లో ఉంటారు, మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అలాగే ఈసారి 19 ఇండివిజువల్ కాదు, మ్యాక్సిమం స్టేట్స్ మా చేతిలో ఉంటాయి. సో డెఫినెట్గా మీరు తీసుకున్న డిసిషన్ నేను ఆహ్వానిస్తున్నాము, ఎందుకంటే ఎక్కడెక్కడ ఇప్పుడు తెలుగుదేశం తెలుగు రాష్ట్రం మొత్తం రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్కి అగెన్స్ట్గా ఉన్నాయి. సో ఈయన ఐడియాస్ అన్నీ కూడా ఎక్కడా పనిచేయవు, బట్ స్టిల్ ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్, ప్లీజ్ బీ విత్ రాహుల్ గాంధీ అండ్ సో దట్ వీ విల్ బీ ఇన్ సక్సెస్. థ్యాంక్ యూ. పాలిటిక్స్ అవన్నీ కామన్ కదండి, కొంతమంది నిలకడగా ఉండగలరు, అంటే పోస్ట్ వచ్చినా రాకపోయినా పార్టీ సిద్ధాంతాల్ని పార్టీని నమ్ముకున్న వాళ్ళు పార్టీతో ఉంటారు, లేదు ఆ స్వయ లాభాల కోసం చూసేవాళ్ళు పార్టీ నుంచి దూరం అవుతారు, మనందరికీ తెలుసు. సో కాబట్టి ఏంటంటే ఎవరైతే పార్టీ సిద్ధాంతాల్ని పార్టీని భారతదేశాన్ని ప్రజల్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు కష్టమో నష్టమో ఒకే చోట ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి, ఎన్ని నేను ఏది ఎదురు చూడలేదు, కానీ కొన్ని మనసుకి ఇబ్బంది కలిగించి అవమానాలు కొంచెం అటువంటివి తట్టుకోలేక రావడం జరిగింది తప్ప నాకు ఈ పోస్టులు ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటనో అనేది లేదు, అది అందరికీ తెలుసు. సో మనము వెళ్ళే వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు, పర్వాలేదు, ఎప్పుడు వద్దనుకున్న వాళ్ళని పిలవకూడదు, వస్తానన్న వాళ్ళని కూడా వద్దనకూడదు. దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. సో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే పార్టీ బలోపేతం అవుతుంది. ఎవరైనా వద్దు అనుకున్నారంటే వరిలోని మనం గడ్డి పూసలు వెళ్ళిపోయాయి, సరి వరి అప్పుడు బాగా పండుతుంది అని మనం ఎలా అయితే అనుకుంటామో, హెల్దీగా ఉన్న వాళ్ళందరూ కలిసి పార్టీని బలోపేతం చేయడానికి లైట్ మైండెడ్ వాళ్ళు ఉంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ పార్టీలో అయినా అది చాలా ముఖ్యం.